యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ సి భక్తవత్సల్ రెడ్డి, కన్సల్టెంట్, అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్. ఈరోజు మనం గుండె జబ్బుల గురించి తెలుసుకుందాం. డాక్టర్ గారు, గుండె పనితీరు గురించి వివరించండి. ఈరోజు మనం గుండెకు సంబంధించిన జబ్బుల గురించి మనం తెలుసుకుందాం. గుండె జబ్బులు సాధారణంగా ఎన్ని రకాలుగా ఉంటాయి? వాటి ముఖ్యంగా వీటిల్లో ఎక్కువ భాగం 90% మందికి హార్ట్ అటాక్స్కు సంబంధించిన జబ్బులే ఉంటాయి. మిగిలిన 10% పుట్టినప్పుడు పుట్టిన బిడ్డల్లో ఉండే హోల్స్ కానీ, లేదా గుండె కొట్టుకునే విధానంలో వచ్చే తేడాలు కానీ, వాల్వులు అంటే రకరకాల వాల్వులు ఇబ్బందులు ఉండేది కానీ, కండరాలు అంటే కార్డియోమయోపతి అంటారు ఇలాంటివి కానీ, లేదా వేరే కారణాల వల్ల అంటే వేరే ఇన్ఫెక్షన్ వల్ల అయితేమి, ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్సెస్ వల్ల అయితేమి, లేదా థైరాయిడ్ వల్ల అయితేమి, లేకపోతే వేరే కారణాల వల్ల గుండె మజిల్ మీద ఎఫెక్ట్ అయ్యే జబ్బులు అయితేమి, ఇవన్నీ మిగిలిన 10% ఉంటాయి. సో మెయిన్గా మన శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం గుండె. ఎందుకంటే గుండె నుంచి శరీరంలో ప్రతి ఒక్క భాగానికి రక్త సరఫరా అందుతూ ఉంటుంది. తల్లి గర్భంలో 3 వారాల నుంచి 6 వారాల మధ్యలో పిండంగా ఉన్నప్పుడు కొట్టుకోవడం మొదలైన గుండె మనిషి చనిపోయే వరకు కొట్టుకుంటూనే ఉంటుంది. ఊహించుకోండి, 70 నుంచి 80 సార్లు అంటే గంటకెంత, రోజుకెంత, సంవత్సరానికెంత, మనం 100 ఏళ్ళు బతికితే 100 సంవత్సరాల్లో ఎన్నిసార్లు గుండె కొట్టుకుంటుంది అనేది ఊహించుకోండి. అంత యొక్క పవర్ఫుల్ ఆర్గనే గుండె శరీరంలో. అందుకనే మనం ఏదైనా ఇంపార్టెంట్ అనేటప్పుడు దీనికి అది గుండెకాయ లాంటిది అని చెప్తాం. ఎందుకంటే శరీరంలో అత్యంత ప్రధానమైన భాగం గుండె. దాని గురించి మనం తెలుసుకొని దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. డాక్టర్ గారు, హార్ట్ స్ట్రోక్ అంటే ఏమిటి? హార్ట్ అటాక్ అంటే గుండె శరీరం అంతటికీ రక్త సరఫరా చేసినా గుండెకి కూడా రక్తం కావాలి. అంటే ప్రతి మజిల్ కొట్టుకునేదానికి రక్తం కావాలి. అలా గుండెకి రక్త సరఫరా కొరనరీ ఆర్టరీస్ అంటారు. అంటే ఇవి గుండె పైన 3 రక్తనాళాలుగా ఉంటాయి. ఎడమవైపు 2, కుడివైపు 1 రక్తనాళాలుగా ఉంటాయి. ఈ రక్తనాళాలలో గనక బ్లాకులు ఏర్పడి రక్తం పారకుండా గుండెకి రక్త సరఫరా తగ్గిపోతే దాన్ని హార్ట్ అటాక్ అంటారు. 100కు 100% రక్త సరఫరా తగ్గిపోతే దాన్ని హార్ట్ అటాక్ అంటారు. 50 నుంచి 85% వరకు ఆగి నడిచినప్పుడే రక్త సరఫరా తగ్గి, అంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే రక్తనాళం సపోజ్ ఇలా ఉందనుకోండి, సగం బ్లాక్ అయ్యి 70-80% బ్లాక్ అయ్యే వరకు పేషెంట్కి ఏం కంప్లైంట్లు తెలియదు. అన్లెస్ మనం బాగా శరీరం ఎక్సర్సైజ్ చేసినప్పుడు, అంటే రిజర్వ్ కెపాసిటీ అంటారు, మామూలుగా పోయేదానికన్నా 3 నుంచి 6 అంతలు ఎక్కువ రక్త సరఫరా పోయేదానికి ఫెసిలిటీ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఎగ్జర్ట్ చేస్తామో, గబగబా పరిగెత్తినా, ఈత కొట్టినా, లేదా ఎక్కువ ఎగ్జైట్ అయినా, హార్ట్ రేట్ పెరిగినప్పుడు గుండెకి ఎక్కువ రక్తం కావాలి. ఆ రక్త సరఫరా అందకపోతే అప్పుడు వాళ్ళకి నొప్పి వస్తుంది. అదే 85 నుంచి 99% దాకా ఉన్నిందంటే గమ్మనే కూర్చున్నా, చిన్న పని చేసినా కూడా నొప్పి వస్తుంది. అదే 100% పూర్తిగా మూసుకుపోతే, అంటే హార్ట్ అటాక్ వస్తే భరించరాని నొప్పి వస్తుంది. గమ్మనే కూర్చున్నా కూడా మజిల్కి రక్తం ఆగిపోయి దాని నుంచి సిగ్నిఫికెంట్ పెయిన్గా వస్తుంది. ఇలా రక్తం ఆగిపోవడాన్నే హార్ట్ అటాక్ అని అంటారు. డాక్టర్ గారు, గుండె జబ్బులో ఎలాంటి ప్రమాద కారకాలు ఉంటాయి? అసలు హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది? మామూలుగా మేము చదువుకునేటప్పుడు, అంటే 20 ఏళ్ల క్రితం, హార్ట్ అటాక్స్ అంటే మేము పేషెంట్లు వస్తే 55 ఏళ్ళు 60 ఏళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు మేము ప్రాక్టీస్లో మేము చూస్తున్నది 40 ఏళ్లకే హార్ట్ అటాక్లు తెచ్చుకుంటున్న సందర్భాలు చాలా ఎక్కువగా చూస్తున్నాం. అసలు ఎందుకు వస్తాయి? సాధారణంగా మగవారులకు ఆడవారి కంటే ఎక్కువ ఉంటుంది అని చెప్తారు. అంటే ఋతుస్రావాలంటే మెన్స్ట్రువల్ పీరియడ్స్ సైకిల్స్ రెగ్యులర్గా జరిగేటప్పుడు యూజువల్గా ఈస్ట్రోజన్ విల్ హ్యావ్ సమ్ ప్రొటెక్షన్ అని చెప్తారు. బట్ అది ఇప్పుడు 45 ఏళ్ళు 50 ఏళ్ళు దాటాక పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. నెంబర్ 2, కొలెస్ట్రాల్ లెవెల్స్, అంటే చెడు కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ ట్రైగ్లిసరైడ్స్ లెవెల్స్ ఎక్కువగా ఉండేటప్పుడు ఇవన్నీ కొలెస్ట్రాల్ పోయి చేరుకొని రక్తనాళంలో చేరుకొని బ్లాకులు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ఇది ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాల్సింది. చిన్న వయసు నుంచే,
అంటే టీనేజ్ నుంచే కొంచెం చేరుకుంటూ వచ్చి 45 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చేటప్పటికే పూర్తిగా బ్లాక్ అయిపోయే ప్రమాదం ఉంటుంది. రెండోది షుగరు. షుగర్ వచ్చిన తర్వాత షుగర్ని కంట్రోల్లో పెట్టుకోకపోతే హై బ్లడ్ షుగర్స్ ఉండే వాళ్ళలో ఈ కొలెస్ట్రాల్ డిపాజిషన్ రక్తనాళంలో చేరి హార్ట్ అటాక్లు వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. మూడోది బ్లడ్ ప్రెషర్. అంటే హార్ట్ అటాక్లు రావడానికి హై బీపీ గనుక ఉంటే రక్తనాళాలు బాగా మందంగా తయారవుతాయి, అంటే గట్టిగా తయారవుతాయి. గట్టిగా తయారైనవి ఎక్కువ ఛాన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మన ఇండియాలో అత్యంత సాధారణంగా వస్తున్న కారణము స్మోకింగ్ అలవాటు. ఏదో ఒక రూపంలో టొబాకో నమలడం కానీ, లేదా ముక్కుబడి రూపంలో ఏదైనా నమలడం కానీ, తినడం కానీ, హాన్సులు లేదా స్మోకింగ్ సిగరెట్లు, బీడీలు, ఇంకా వేరే వేరే వీటన్నిటి వల్ల మన ఇండియాలో ఎక్కువ శాతం మందికి చిన్న వయసులో హార్ట్ అటాక్లు వస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. నికోటిన్ అనేది వెరీ డేంజరస్ ప్రోడక్ట్. అంటే ద మూమెంట్ ఇట్ ఎంటర్స్ శరీరంలోకి ఎంటర్ అవ్వగానే రక్తనాళం ఇలా ఉండేది, మనం స్పాజం అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో కూర్చుంచుకోవడం, ఇట్లా పట్టేస్తుంది, గట్టిగా పట్టేస్తుంది. పట్టేయగానే బ్లడ్ ఆగిపోయి విపరీతమైన నొప్పి వచ్చేస్తుంది అన్నమాట. సో వెరీ వెరీ డేంజరస్. ఈ మధ్య రీసెర్చ్ స్టడీస్లో చేస్తుంటే ఆల్మోస్ట్ కాలేజ్ స్టూడెంట్స్ అంటే టీనేజ్లో 18 to 21 మధ్యలో చేసిన రిఫరెంట్ మెట్రోపాలిటన్ సిటీస్లో చేసిన సర్వేల్లో దాదాపుగా 60 to 75% మంది యువత అబ్బాయిలైతే అమ్మాయిలైతేమి ఈ స్మోకింగ్ అలవాటుకు అలవాటు పడుతున్నారంటే మనం ఊహించుకోవచ్చు ఎంత మందికి ఇది ఒక ఫ్యాషన్గా స్టార్ట్ అయ్యి ఇది ఒక అడిక్షన్ లాగా వెళ్ళిపోయే పరిస్థితికి వస్తుంది. చాలామందికి ఒక ఉంటుంది, ఏముంది మనం ఇప్పుడు తాగుతామో 40 ఏళ్ళు రాగానే ఆపేస్తే మళ్ళీ నార్మల్ అయిపోతుందిలే ఏముంది అని. నార్మల్ అవ్వడానికి ఆల్రెడీ దెబ్బ తగిలిన తర్వాత నార్మల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. బట్ ఏదో ఒక రోజు మానేస్తే మానేసిన 6 నెలల నుంచి సంవత్సరానికి 70% నార్మల్ అవుతుంది. పూర్తిగా నార్మల్ అవడానికి చాలా కాలం పడుతుంది. బెస్ట్ థింగ్ ఈజ్ అసలు ఈ జోలికే పోకూడదు. ఆ అలవాట్లు ఫ్యాషన్గా మారి ప్రాణం మీదకు తెచ్చుకునే అలవాట్లని ఎట్టి పరిస్థితుల్లోనూ యువత అలవాటు చేసుకోకూడదు అనేది మనం తెలుసుకోవాలి. మిగిలినవి రకరకాల ప్రోటీన్సు, అంటే లైపో ప్రోటీన్ ఏ అని, హెచ్ఎస్సిఆర్పిలు అని, లేకుంటే రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి, బ్లడ్ థిన్నింగ్ ఫ్యాక్టర్స్ ఫ్యామిలియల్గా నడుస్తాయి, అంటే హెరిడిటరీగా ఉండే ప్రాబ్లమ్స్ వల్ల కొంతమందికి ఈ హార్ట్ అటాక్స్ అనేవి వస్తుంటాయి. మరొక ముఖ్యమైన అంశము, కోవిడ్ తర్వాత హార్ట్ అటాక్ వస్తుందా అనేది చాలామందిలో ఈ అపోహ, ఇది ఒక లాజికల్ క్వశ్చన్ అయిపోయింది. సీ కోవిడ్ మనం ఫస్ట్ వేవ్ వదిలేస్తే సెకండ్ వేవ్లోను థర్డ్ వేవ్లోను మనం కొంతమందికి హార్ట్ అటాక్లు ఆ టైంలో రావడం అనేది ఎక్కువగానే చూసాం. అది ఒక ఇన్ఫ్లమేషన్ లాగా వచ్చి ఆ రక్తనాళం ఇన్ఫ్లమేషన్ని డ్యామ్ చేసి దానివల్ల హార్ట్ అటాక్లు వచ్చిన సందర్భాలు మేము చూసాము. ఇన్ఫ్లమేషన్స్ కోవిడ్ వల్ల వచ్చిన యూజువల్గా 3 to 6 వారాల్లో నార్మల్ అయిపోతుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత కోవిడ్ వల్ల హార్ట్ అటాక్ వస్తుంది అని అనుకోవడం అనేది అపోహ మాత్రమే, సైంటిఫికల్గా అది ప్రూవ్ అవ్వలేదు. సో కాబట్టి కోవిడ్ వచ్చింది ఇంకా ఇప్పుడు మనకు దానివల్ల హార్ట్ అటాక్ వస్తుంది అని ఊరికే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. డాక్టర్ గారు, గుండె జబ్బులు రాకుండా ఎలాంటి వ్యాయామం చేయాలి? సీ మనం గుండె జబ్బులు కారణాలు తెలుసుకున్న తర్వాత రాకుండా ఏం చేయాలి? మనం అతి యొక్క ముఖ్యమైన విధానం ఏంటంటే శరీర శ్రమ అనేది చేయాలి. ఒకప్పుడు కాలంలో ఎందుకు హార్ట్ అటాక్లు రావడం లేదు, ఇప్పుడు ఎందుకు ఎక్కువైనాయి? ఇప్పుడు అందరూ మనం స్ట్రెస్ అనుకోండి, టెన్షన్ అనుకోండి, పొద్దున్న లేచి మనం పనుల మీద మనం తిరగడము, మన పనులు చేసుకోవడమే తప్ప మనకంటూ మన శరీరం కోసం మనం రోజులో ఒక అరగంట అయినా స్పెండ్ చేస్తున్నామా అనేది ఒక క్వశ్చన్. సో ఎప్పుడు కూడా మనం మా సార్ చెప్పేవాళ్ళు, మనతో పుట్టినప్పటి నుంచి మనం చనిపోయే వరకు హిందూ సాంప్రదాయ ప్రకారం అనుకుంటే, మన ఆత్మ శరీరం అనుకుంటే మనతో పాటు ఉండేది మన శరీరం మాత్రమే. మనం అంత మాత్రానికి మనం మన శరీరం గురించి మనం శ్రద్ధ తీసుకోలేమా? రోజులో అరగంట సేపైనా
కనీసము ఎక్సర్సైజులు కాకపోయినా కనీసం వాకింగ్ లాగైనా చేయాలి. చేస్తే అన్ని కండరాలు యాక్టివేట్ అయ్యి షుగర్ అబ్జార్ప్షన్ కానీ, బీపీలు తక్కువవడం కానీ, మానసిక ప్రశాంతత కానీ, స్ట్రెస్ఫుల్ లైఫ్లు కానీ ఇవన్నీ కూడా చాలా కంట్రోల్లోకి వచ్చి ఇంప్రూవ్ అవుతుంది. వివేకానంద స్వామి గారు చెప్పినట్టు రోజులో కొంచెంసేపు అయినా మనం గురించి మాట్లాడుకోవాలి. మనం ఏం చేస్తున్నాం అనేది మన గురించి మనం ఆలోచన చేసుకోవాలి. అలా వాకింగ్ చేసుకుంటూ మనం చేస్తున్న పనులు మనది ఆలోచించుకుంటూ మనం ఏ విధంగా సద్మార్గంలో నడవాలి అనేదానికి చేసుకునేదానికి అతిపెద్ద అవకాశాన్ని ఇది కలిగిస్తుంది. చాలామంది మా దగ్గరికి వచ్చినప్పుడు, డాక్టర్ గారు మేము ఎక్సర్సైజులు చేయాలి, వెయిట్ లిఫ్ట్లు చేయొచ్చా, అవి చేయొచ్చా, ఇవి చేయొచ్చా అని అడుగుతుంటారు. చిన్న వయసులో ఉండేటప్పుడు ఏమైనా చేసుకోవచ్చు, బట్ ఒక వయసు వచ్చిన తర్వాత ఎక్సర్సైజుల్లో ఐసోటానిక్, ఐసోమెట్రిక్ అని రెండు రకాలుగా ఉంటుంది. ఐసోటానిక్ ఎక్సర్సైజులు అంటే మజిల్స్ ఎక్కువ మూమెంట్ ఉండి లూజ్ అవుతుంది, అంటే నడవడం, స్విమ్మింగ్ చేయడం, సైకిల్ తొక్కడం, కొన్నిసార్లు ఈత కొట్టడం, ఇట్లాంటివి వాటి వల్ల మజిల్స్ బాగా మూమెంట్ ఎక్కువ ఉన్నందువల్ల ఇలాంటి రకమైన ఎక్సర్సైజులు పేషెంట్స్కి, అన్ని జబ్బుల వారికి కూడాను ఇది చాలా ఉపయోగపడుతుంది. ఐసోమెట్రిక్ ఎక్సర్సైజులు అంటే మజిల్ స్టిఫ్ చేసే ఎక్సర్సైజులు, అంటే పుషప్స్, వెయిట్ లిఫ్ట్లు చేయడం ఇలాంటివి. ఇట్లాంటివి యూజువల్గా ఒక వయసు వచ్చిన తర్వాత అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే మజిల్ కంట్రాక్షన్ వచ్చినప్పుడు రక్తనాళాలు ఇంకా చిన్నదయ్యి బీపీ పెరిగి ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. సో మామూలుగా చిన్న వయసులో 40 ఏళ్ళ వరకు ఏ విధమైన ఎక్సర్సైజులు చేసుకున్నా పర్వాలేదు, కానీ బట్ ఒక వయసు వచ్చిన తర్వాత ఇలాంటి ఐసోమెట్రిక్ ఎక్సర్సైజులు చేయకుండా ఉండడం అనేది మంచిది. కనీసము 20 నిమిషాలు పొద్దున, 20 నిమిషాలు సాయంత్రం మనం నడవడం అనేది, అది కూడా 6 బయట మంచి అదే తెల్లవారుజామున పూర్తిగా ఎండ లేకుండా, పలాని చీకటి లేకుండా తెల్లవారుజామున ఉన్నప్పుడు అది కూడా ప్రకృతిలో అంటే నేల మీద నడవడం అనేది మంచిది. సిమెంట్ రోడ్డు మీద వీటికన్నా కూడాను ఈ మట్టి మీద నడిస్తే అడ్వాంటేజ్ ఏంటంటే మనం కాలు పెట్టినప్పుడు అది ఆ మెత్తదనం తెలుస్తుంది. సో కాలు మీద, నీ మీద ఎఫెక్ట్ ఉండదు. అదే రఫ్ స్టిఫ్ సర్ఫేస్ల మీద నడిస్తే మోకాళ్ళ నొప్పులు, ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ మోకాళ్ళ నొప్పులు ఉండేవాళ్ళు సైకిల్ దొక్కుకోవడం, సైకిల్ దొక్కితే అడ్వాంటేజ్ ఏంటంటే బరువు మోకాళ్ళ మీద పడదు. సో చాలామంది ఈసారి నేను చాలా బరువు ఉన్నాను, నడిస్తే మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి, మేము నడవలేకపోతున్నాం అంటారు. సో ఎక్కువగా మోకాలు స్టిఫ్ లేకపోతే సైకిల్ దొక్కడం వల్ల మూమెంట్ వస్తుంది, యాజ్ వెల్ యాజ్ బరువు మోకాళ్ళ మీద పడకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో రోజు చేయలేము ఎక్సర్సైజు, మనకు రోజులో డ్యూటీలు ఉన్నాయి, వర్క్లు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. సో దీని నుంచి ఎలా అంటే ఒక టార్గెట్ పెట్టుకోవాలి. వారానికి 180 నిమిషాలు నడుస్తాను, నువ్వు ఎప్పుడన్నా నడు, 180 నిమిషాలు నడుస్తాను. ఇంట్లో వెయింగ్ మిషన్ పెట్టుకొని ప్రతి ఆదివారం లేదా ప్రతి సెలవు అప్పుడు మనం వెయిట్ చూసుకోవాలి. వెయిట్ చూసుకొని మనం పెరుగుతున్నావా తగ్గుతున్నావా అని ఒక స్టాండర్డ్ వెయిట్ని మనం మెయింటైన్ చేయగలిగితే ఇవన్నీ చాలా వరకు మన ఎక్సర్సైజులు వీటి ద్వారా మనం మెయింటైన్ చేయగలిగితే హార్ట్అటాక్లు రాకుండా కంట్రోల్ చేసుకునేదానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. డాక్టర్ గారు, గుండె జబ్బులకి అధునాతన చికిత్సలు ఏమి ఉన్నాయి? సో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనం ఫస్ట్ 1977లో రక్తగడ్డలు కరిగించే ఇంజెక్షన్స్ కనుక్కున్నారు. హార్ట్ అటాక్ రాగానే వితిన్ 12 అవర్స్ పేషెంట్స్ కనుక హాస్పిటల్లోకి రాగలిగితే 12 గంటల లోపల ఆ బ్లడ్ క్లాట్ కరిగించేదానికి ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు. వాటిలో రకరకాల ఇంజెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలా లేటెస్ట్ ఇంజెక్షన్స్, అవి జస్ట్ ఒక ఇంజెక్షన్ అటు ఇవ్వంగానే కరిగిపోతుంది. ఇలాంటి ఇంజెక్షన్స్ సాధారణంగా 100లో 85% వరకు కరిగిపోతుంది, 15% మందికి కరగకపోవచ్చు. సో ఇలాంటి వాళ్ళలో మనం డైరెక్ట్గా పేషెంట్ని క్యాత్ ల్యాబ్కి తీసుకెళ్ళి ఆ బ్లాక్ యాంజియోగ్రామ్ చేసి ఏదైతే బ్లాక్ ఉందో దాన్ని క్లియర్ చేసి స్టెంట్ అనేది పెట్టి రక్తం పారేట్టుగా చేయగలిగితే దిస్ ఈజ్ దట్ విల్ బి ద బెస్ట్ ట్రీట్మెంట్.
సో బేసిక్గా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు బీపీ గనక తక్కువ ఉంటే మనకి ఇంకా వేరే దారి లేదు, డైరెక్ట్గా యాంజియోగ్రామ్ చేసి లోపలికి ఇంట్రాయోటిక్ బెలూన్ పంప్ అంటారు, ఒక బెలూన్ లాంటిది సపోర్ట్లో పెట్టి, మరీ సిటీస్లో బాగా ట్రీట్మెంట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉండేవి ఇంపెల్లా డివైస్లు అంటారు, ఆ డివైస్లు పెట్టి హార్ట్కు రెస్ట్ ఇచ్చి దీన్ని ఈ రక్తనాళాన్ని తెరిచే స్టంట్ పెట్టేస్తే 99% మందిని మనం బతికించవచ్చు. 100కు 100 బతికించగలమని చెప్పలేం, కానీ మెయిన్గా పేషెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎంత తొందరగా మీరు హాస్పిటల్కి వస్తే అంత తొందరగా మేము ట్రీట్మెంట్ చేసి పేషెంట్స్ని బతికించడానికి వీలవుతుంది. సో ఒకప్పుడు ఒక 10-15 ఏళ్ల క్రితం ఇప్పుడు పేషెంట్కు రాగానే ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో లేవు, ఓన్లీ మెట్రోపాలిటన్ సిటీస్లోనే ఉన్నాయి. ఇప్పుడు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా ఇలా ప్రైమరీ యాంజియోప్లాస్టీలు చేసే సెంటర్స్ చాలా ఉన్నాయి. పేషెంట్స్ ఈ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు వీటిని సద్వినియోగం చేసుకోవాలి. ఏ ఒకవేళ విలేజ్లో ఉన్నారు, హార్ట్ అటాక్ వచ్చింది, ఇంజెక్షన్ ఇవ్వాలా స్టంట్కు పంపించాలా అనే కన్ఫ్యూజన్ ఎప్పుడు కూడా ఉంటుంది. సాధారణంగా ఏంటంటే 90 నిమిషాల్లో పేషెంట్ కనుక హాస్పిటల్కి రీచ్ అంటే ఈ ట్రీట్మెంట్లు చేసే ఫెసిలిటీ ఉండే పరిస్థితుల్లో కనుక రాగలిగితే, ఒక రకమైన ఇంజెక్షన్ ఇచ్చేసి పేషెంట్ని అంబులెన్స్లో ఇక్కడికి షిఫ్ట్ చేయగలిగితే, ఇమీడియట్గా ఇక్కడ రెడీగా ఉంటే ఇమీడియట్గా మనం 10-15 నిమిషాల్లో అది చేసేసి పేషెంట్కి నొప్పి నుంచి రిలీవ్ చేయొచ్చు. దాంతోపాటుగా దానికి సపోర్టివ్ ట్రీట్మెంట్స్ అంటారు, నేను ఇందాక చెప్పినట్టు ఇంట్రాయోటిక్ బెలూన్ పంప్స్, ఇంపెల్లా డివైస్లు, పేస్ మేకర్లు ఇలాంటివన్నీ పెట్టుకొని ఇంజెక్షన్స్ పెట్టుకొని ఇప్పుడున్న ఫెసిలిటీస్లో 100లో 99% మందిని మనం రిట్రీవ్ చేయగలిగి ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు. డాక్టర్ గారు, పేస్ మేకర్ అంటే ఏమిటి? పేస్ మేకర్ అంటే మనం నేను ఇందాక చెప్పినట్టు గుండె నిమిషానికి 60 నుంచి 100 సార్లు మన యొక్క అవసరాలను బట్టి, అంటే నిద్రపోతుంటే తక్కువ ఉంటుంది, మనం ఎగ్జైట్ అయినాము పరిగెత్తాం ఎక్కువ అవుతుంది, ఇట్లా మనకు దాన్ని మన బాడీలో ఉన్న అవసరాలను బట్టి అదే సెన్స్ చేసుకొని ఎంత ఎన్నిసార్లు గుండె కొట్టుకోవాలి అనేది ఇస్తూ ఉంటుంది. ఇలా సిగ్నల్స్ గుండెలో కుడివైపు నుంచి సిగ్నల్స్ అంటే ఒక కరెంట్ సిగ్నల్స్ లాగా అనుకోండి, ఇలాంటి సిగ్నల్స్ గుండెలో కుడివైపు పైనుంచి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి, దాన్నే సైనస్ నోడ్ అంటారు. అక్కడి నుంచి ఏవి నోడ్ అనే ఒక జంక్షన్కి ఈ సిగ్నల్స్ వచ్చి అక్కడి నుంచి గుండెకంతా సిగ్నల్ పోయి హార్ట్ కొట్టుకునేట్టుగా చేస్తుంది. ఏ కారణం చేతైనా ఈ సిగ్నల్స్ కొట్టుకోవడం కనుక ఆగిందంటే హార్ట్ రేట్ పడిపోతుంది. అంటే సాధారణంగా హార్ట్ అటాక్లు వచ్చినప్పుడు జరగచ్చు, వయసు వల్ల జరగచ్చు, కొన్ని రకాల మందుల వల్ల జరగచ్చు, కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వల్ల జరగచ్చు, కొన్ని రకాల జబ్బులు అంటే థైరాయిడ్ జబ్బులు లేదా సిఫిలిస్ జబ్బులు, కొన్ని రకాల జబ్బుల వల్ల ఇలా జరిగే అవకాశాలు ఉంటాయి. ఇవి టెంపరీగా పేస్ మేకర్స్ అంటే హార్ట్ రేటును పెంచే విధానం. టెంపరీగా మనం ఇమీడియట్గా పేషెంట్ బీపీ కనుక తక్కువ ఉంటే కాలు ద్వారా టెంపరీ వైర్ గుండెలో పెట్టి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఇస్తే నార్మల్ అయిపోతుంది. ఒకవేళ డ్యామేజ్ పర్మనెంట్గా ఉంటే పర్మనెంట్ పేస్ మేకర్స్ అంటారు. పర్మనెంట్ పేస్ మేకర్స్ అంటే మనం ఇక్కడ చిన్న ఘాటు పెట్టి మిషన్ లాంటిది ఒక బిళ్ళ బ్యాటరీ ఉంటుంది, అది దాని చర్మం కింద పెట్టి దాని నుంచి వైర్లు గుండె లోపలికి పెట్టి ఇట్ ఈజ్ లైక్ ఎన్ ఇన్వర్టర్ ఇన్ అవర్ హౌస్, మన ఇంట్లో ఇన్వర్టర్ లాగా. సపోజ్ గుండె 30 సార్లు కొట్టుకుంటుంది, 60 కొట్టుకోవాల్సింది అనుకోండి, ఆ 30 గుండె కొట్టుకున్నది గుండె కొట్టుకొనిస్తుంది, ఎక్కడైతే రాలేదో అక్కడ ఇది ఇస్తుంది, అంటే గుండె ఆగిపోయినప్పుడు అది ఇస్తుంది. ఒకవేళ గుండె మామూలు అయిపోతే అది నార్మల్గా సెన్స్ చేసి కామ్గా కూర్చుంటుంది, ఇంట్లో ఇన్వర్టర్ లాగా అది పనిచేస్తుంది. సో దాని యొక్క లైఫ్ స్పాన్ యూజువల్గా 10 సంవత్సరాల పాటు ఉంటుంది. 10 సంవత్సరాల తర్వాత మళ్ళా బ్యాటరీ వరకు మనం మార్చుకోవాల్సి వస్తుంది. ఒకప్పుడు అంటే 1978లో ఇది కనుక్కున్నప్పుడు ఒక పెద్ద బస్తాలాగా పక్కన బ్యాటరీ పెట్టుకొని ఒక దాంట్లో మోసుకుపోయేవాళ్ళు, ఇప్పుడు 25 గ్రాములు అంతే, ఇంత బ్యాటరీ చిన్నది మనం చర్మం కింద పెట్టేసి స్టిచ్ చేసేసామంటే ఇంకా అది అక్కడే ఉండిపోతుంది. అలానే లేటెస్ట్ అడ్వాన్స్డ్గా సిఆర్టీ డివైసెస్ అంటారు, అంటే ఇది కూడా ఒక రకమైన పేస్ మేకర్ లాంటిదే. అంటే ఏంటంటే గుండె పంపింగ్ ఫంక్షన్ వీక్గా ఉండేటప్పుడు, అంటే నార్మల్గా 65% కొట్టుకోవాల్సిన గుండె 30-35% కన్నా తక్కువ కొట్టుకునేటప్పుడు కుడివైపు 2, ఎడమవైపు 1, అంటే మొత్తం 3 లీడ్స్ పెట్టి
గుండె కొట్టుకునే విధానాన్ని సింక్రొనైజ్ చేస్తాం. అంటే ఒక పద్ధతిలో కొట్టుకునేట్టు చేయడం వల్ల గుండె పంపింగ్ని ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు. ఈ మధ్యకాలంలో వచ్చిన వన్ ఆఫ్ ద అడ్వాన్స్ టెక్నాలజీస్ ఇది. చాలా బ్యూటిఫుల్గా పనిచేస్తుంది. అంటే మేము మామూలుగా ఇప్పుడు 30% ఉంటే 10% వరకు పెరిగి పేషెంట్ యొక్క కంప్లైంట్స్ని సిగ్నిఫికెంట్గా తగ్గిస్తుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రెవల్యూషనరీ ట్రీట్మెంట్స్ ఇన్ ద రీసెంట్ పాస్ట్. కాకపోతే కాస్ట్ అప్రాక్సిమేట్గా 7 నుంచి 10 లక్షల వరకు ఉంటుంది. బట్ ఇట్ రియల్లీ వర్త్ ఇట్. గుండె పంపింగ్ వీక్గా ఉండి ఎంత సఫర్ అవుతుంటారో మాకు తెలుసు. ఇలాంటివన్నీ లేకుండా అది పెట్టుకున్న తర్వాత చాలామందికి సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్స్ అనేది ఉంటాయి. సో పేస్ మేకర్ అంటే అసలు ప్రాణానికి ప్రమాదం ఏముండదు, పెద్ద భయపడే విషయం కాదు. ఇప్పుడున్న టెక్నాలజీలో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అలాంటి జబ్బులు అంటే గుండె కొట్టుకునే విధానం తక్కువగా ఉండేవాళ్ళు ఈ పేస్ మేకర్లు అనేది చేసుకోవడం అనేది మంచిది. డాక్టర్ గారు, టావర్ ట్రీట్మెంట్ అంటే ఏమిటి? టావర్ ట్రీట్మెంట్ అంటే ఒకప్పుడే మనం ఫస్ట్లో అనుకున్నప్పుడు గుండె లోపల 4 కవాటాలు ఉంటాయి. వీటిల్లో ఒకటి అయోర్టిక్ వాల్వ్ అంటారు. ఆ అయోర్టిక్ వాల్వ్ అనేది మెయిన్ రక్తనాళం గుండె నుంచి అయోర్టా వచ్చే రెండింటి మధ్యలో ఉండే కవాటం. అది వయసుతో పాటు చిన్నదైపోతే ఒకప్పుడు మనకున్న చాయిస్ ఓన్లీ ఓపెన్ చేసి వాల్వ్ తీసేసి కొత్త వాల్వ్ పెట్టి కొట్టడం, కట్ చేసి చేయాలి. ఇప్పుడు టావర్ అంటే ఏంటంటే కాలు ద్వారానే ఈ ట్రీట్మెంట్ చేసి వాల్వ్ మార్పిడి చేయొచ్చు. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ టెక్నిక్స్. అసలు ఎంత కష్టంగా ఉంటుంది నేర్చుకునేదానికి, ప్లస్ చేసిన తర్వాత పేషెంట్ యొక్క సుఖం ఏం, మీరు మనం మేము ఇక్కడ 2 కేసులు చేసాము, ఈరోజు చేస్తే అరగంటలో పేషెంట్ విల్ బీ ఆల్ రైట్. అసలు కోత ఉండదు, పేషెంట్ మామూలుగా ఉంటారు, 2వ రోజు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఒక చిన్న క్లోపిడోగ్రిల్ మాత్రం వేసుకుంటే చాలు. మేము ఈ టావర్ ఫస్ట్ కేసు నెల్లూరులో చేసి 5 సంవత్సరాలు అవుతుంది కావల్లో ఉన్న ఒక పేషెంట్కి. ఇప్పుడు ఒక్క మాత్రం మింగి హ్యాపీగా నడుచుకుంటూ తిరుగుతుంది. ఒకవేళ ఇలాంటి ఆపరేషన్లు చేయలేకపోతే వాళ్ళ లైఫ్ స్పాన్ 6 నెలల నుంచి 1 సంవత్సరమే ఉంటుంది. ఒకసారి ప్రొసీజర్ చేశాక వాళ్ళ లైఫ్ స్పాన్ దాదాపు 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు ఉంటుంది. చేయడం మాత్రం కష్టం, ఎందుకంటే పెద్ద డివైస్ని కాలు ద్వారా చేసి మల్టిపుల్ స్టెప్స్ ఉంటాయి. గుండె లోపలికి పేస్ మేకర్, టెంపరీ పేస్ మేకర్ పెట్టి గుండె యొక్క గొప్పతనం ఏంటంటే కొట్టుకుంటూ ఉంటుంది. కొట్టుకుంటూ ఉండేటప్పుడు మనం వాల్వ్ను ప్లేస్ చేయడం అనేది ఈజ్ రియల్లీ ఎ టఫ్ జాబ్, ఎందుకంటే మూవ్ అవుతూ ఉంటుంది, కదిలిపోతుంది. సో టెంపరీ పేస్ మేకర్ పెట్టి హార్ట్ని టెంపరీగా 5 సెకండ్ల నుంచి 6 సెకండ్లు దాన్ని అలా ఆపి ఆ టైంలో పేస్ వాల్వ్ను ఇంప్లాంట్ చేసేసి మళ్ళీ హార్ట్ను కొట్టుకునేట్టుగా చేయొచ్చు. అంటే ఇది మీకు వినేదానికి భయంగా టెన్షన్గా ఉంటుంది, బట్ సైంటిఫికల్గా చేసేటప్పుడు పెద్ద ఇష్యూస్ ఏమి ఉండవు. బట్ ఇట్ రియల్లీ వర్త్ ఇట్. ఓన్లీ థింగ్ ఏంటంటే దిస్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. ఇప్పుడున్న ఖరీదుల్లో దాదాపు 15 లక్షల నుంచి 20 లక్షల దాకా ఉంటుంది. బట్ ఇట్ రియల్లీ వర్త్ ఇట్. ఇప్పుడు సిటీస్లో హైదరాబాద్లోను మద్రాసులోను బాంబే ఢిల్లీ ఇలా మెట్రోపాలిటన్స్లో చాలా ఎక్కువ చేస్తున్నారు. బట్ డిస్ట్రిక్ట్ లెవెల్స్లో అంత ఫైనాన్షియల్ సపోర్ట్లు ఉండేవాళ్ళు వీలైనంత తక్కువగా ఉంటారు. బట్ స్టిల్ దిస్ ఈజ్ రియల్లీ వర్త్ ట్రీట్మెంట్, బికాస్ అసలు కోత అనేదే ఉండదు, ఒక చిన్న మాత్రతో సరిపోతుంది. 99% సేఫ్. 100% అని ఎవరు చెప్పరు, బట్ 99% సేఫ్ ప్రొసీజర్. కాకపోతే పేషెంట్ సూట్ అవుతాడా లేదా అనే దానికోసమని ముందు మనం ఒక టెస్ట్ చేసి చూసుకోవాలి, సిటీ యాంజియోగ్రామ్ అంటారు. అది చెక్ చేసి పేషెంటు ఈ ప్రొసీజర్కి సూట్ అవుతాడా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత అది సూట్ అవుద్ది అని వస్తే ఇట్ ఇస్ ఎ సింపుల్ థింగ్ టు డూ. అండ్ దిస్ ఈజ్ రియల్లీ ఇన్నోవేటివ్ టెక్నిక్ విచ్ హెస్ కమ్ ఇన్ ద రీసెంట్ పాస్ట్. ఇప్పటిదాకా మనం గుండె జబ్బులు వాటి అడ్వాన్సుల గురించి వాటి అడ్వాన్సెస్లో కొన్ని గురించి తెలుసుకున్నాము. ఇవన్నీ పేషెంట్స్ అవగాహన కోసమే, ఇవన్నీ ప్రజలు తెలుసుకొని వాటి గురించి గుండె జబ్బులు రాకుండా అవగాహన పెంచుకోవడం, వచ్చిన తర్వాత ట్రీట్మెంట్లు చేయడం వేరే పద్ధతి, రాకుండా కాపాడుకోవడమే ఇప్పుడున్న పరిస్థితుల్లో బెస్ట్ థింగ్ టు డూ. వచ్చాక చూద్దాంలే అనే యాటిట్యూడే పెట్టుకోబోకండి. గుండె జబ్బులు వచ్చి సఫర్ అయ్యే వాళ్ళని మేము రోజు చూస్తుంటాము. ఆ బాధలు ప్రజలు ఎవరూ పడకూడదు, రాకుండా జాగ్రత్తలు తీసుకొని ఎవరు ఆరోగ్యం వాళ్ళు కాపాడుకోవాలని చెప్పి ప్రేక్షకులందరికీ మనవి చేసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్.